జైలు అంటేనే ఖైదీల కోసం కట్టింది అంతే కదా. తప్పు చేసిన వాళ్ళను ఆ జైల్లో నూకడే ఉంటుంది. కొందరు శిక్ష పూర్తయ్యేదాకా బుద్ధిగా ఉంటారు, ఇంకొందరు మాత్రం పిసపిస చేస్తుంటారు, ఎప్పుడు వారిపోదామా అని చూస్తుంటారు కదా. ఇప్పుడు ఈ ఖైదీల ముచ్చట ఎందుకు తీసినా అంటారా, ఎందుకు చూడరు మీరే? ఫస్ట్ అయితే గిది చూడుర్రి, సీసీటీవీ వీడియో, అందుకే జరా పరీక్ష పెట్టి చూడాలి మీరు. ఆగో, అబ్బరా బిడ్డ, గోడ మీదకెళ్ళి పడ్డాడు కదా ఎవడో పిల్లగాడు. అయ్యయ్యో, కుంటుకుంటా కుంటుకుంటా నడుస్తుండు, గంత మీదకెళ్ళి పడ్డాక దెబ్బలు దాకాయా చెప్పుర్రిగా. ఇంకా నయ్యం ఎన్నుకూ సిరగలే. ఇంతకీ ఈ గోడ మీదకెళ్ళి ఎందుకు పడ్డాడంటే పడుడు కాదు, జంపింగులు చేసిండు జంపింగులు. ఈ జంపింగ్ జపాంగు ఖైదీ, ఇదేమో జైలు. రేపు కేసులు అయ్యి జైల్లో పెట్టిర్రు. ఇక ఈయనకి సన్మానం మంచిగానే జరుగుతున్నట్టున్నది, అందుకే పక్కా ప్లాన్ వేసిండు. గోడ దునికి పారిపోయే ఉపాయం చేసిండు, అనుకున్నట్టుగానే గోడెక్కిండు దునికిండు. కానీ కాలిరిగినంత పని అయింది. ఆయన చూడుర్రి, కుంటుకుంటా కుంటుకుంటా పోతున్నాడు, అక్కడ ఆటో కనవడంగానే ఎక్కిపోయిండు. కానీ ఏం ఫాయిదా, గంత కష్టపడి కాలిరగొట్టుకుని మరీ పోయినా గానీ గంటల్నే అన్ని మళ్ళా దొరకబట్టిర్రు. ఇప్పుడు డబుల్ కోటింగ్ అంట అన్నట్టు ఇది ఎడ జరిగిందో చెప్పలేదు కదా. మనకాడ కాదు, గా కర్ణాటక జైల్లో.